హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో మనము హ్యాండ్ డిజైన్స్ చూపిస్తున్నాను ఇంతకు ముందు వీడియోలో మనము బ్లౌజ్ నెక్ మోడల్ చూసాము డ్రెస్ నెక్ మోడల్ చూసాము అదేవిధంగా ఫ్రాక్ కూడా మనము కొన్ని మోడల్స్ యూజ్ చేయొచ్చని కూడా నేను చెప్పాను నేను స్క్రీన్ పైన చూపిస్తున్న మోడల్స్లో ఏవైనా మీరు మిస్ అయి ఉంటే ఆ వీడియోస్ని మీరు చూసేయండి మీకు పూర్తిగా డౌట్ క్లారిటీ అయిపోతుంది ఈరోజు వీడియోలో నేను హ్యాండ్ మోడల్స్ వచ్చి చిన్న చిన్న బేసిక్స్ మాత్రమే చూపిస్తున్నాను కొత్త వారికి చిన్న చిన్న బేసిక్స్ చూపిస్తే తొందరగా అర్థమవుతాయి తర్వాత హెవీగా మనము చూడవచ్చు మనకి ఎల్బో వరకు హ్యాండ్స్ డిజైన్స్ ఎన్ని రకాలు వస్తాయో మనము నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అతి తొందరగా వస్తుంది మన సబ్స్క్రైబర్లలో ఒక సిస్టర్ కామెంట్ చేశారు మనకి నెక్ డిజైన్స్ వస్తాయి కదా క్యాన్వాస్లో కట్ చేసుకోవాలా అనేసి చెప్పారు కానీ నెక్ డిజైన్స్ నేను క్లాత్లో ఎలా డిజైన్ చేయాలో నేను చూపిస్తాను మనము బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మనము డిజైన్ ఎలా వేసుకోవాలి ఖర్చు కనిపించకుండా ఎలా వేసుకోవాలి మనకు క్యాన్వాస్ వస్తుంది లైనింగ్ వస్తుంది బ్లౌజ్ పీస్ వస్తుంది మూడు ఇంక ఒక్కొక్కసారి నాలుగు కూడా రావచ్చు కాబట్టి పైపింగ్తో పైపింగ్ లేకుండా ఎన్నో విధాలుగా నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కొద్దిగా వెయిట్ చేయండి దానికి సమయం కావాలి మన వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే నాకు కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను మన వీడియోస్ని మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు సరే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ న్యూస్ పేపర్ తీసుకున్నా మనకి ప్రాక్టీస్ కదా ప్రాక్టీస్ కోసమని న్యూస్ పేపర్లోనే మనము ప్రాక్టీస్ తప్పకుండా అవ్వాలి ఇక్కడ చిన్నగా నేను ఒక పేపర్ తీసుకున్నా మన హ్యాండ్కి ఎంతైతే సరిపోతుందో అంతవరకే నేను తీసుకుంటున్నా అయితే నేను ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసుకున్నా సింగిల్ పేపర్ని తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకున్నా మళ్ళీ ఎలా ఫోల్డ్ చేసింది ఏంటి ఈమె అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకి క్లాత్లో మెయిన్ క్లాత్లో వచ్చేటప్పుడు ఏమంటే అక్కడ నేను క్లారిటీగా చూపిస్తాను ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మన వీడియోస్లో డ్రెస్ వీడియోస్ బ్లౌజ్ వీడియోస్లో హ్యాండ్ ఫోల్డింగ్ ఎలా చేయాలో నేను క్లారిటీ ఇచ్చాను ఇక్కడ అయితే అందాజగా ఒక పేపర్ని తీసుకొని డబల్ ఫోల్డ్ మాత్రమే చేశాను మీరు ఆ విధంగా చేసుకుంటూ మార్క్ చేసుకోండి నేను ఇక్కడ హ్యాండ్ పొడవు ఐదు తీసుకుంటున్నా ఐదు తీసుకొని అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా ఇక్కడ వెడల్పు వచ్చి తొమ్మిది ఇంచీలు తీసుకుంటున్నా సరేనా మనకి స్టార్టింగ్లో వచ్చి ఇంచీలు తీసుకున్నాం కదా ఎండింగ్లో కూడా ఇంచీలకి మార్క్ చేసుకోండి చేసుకుంటూ ఒక బాక్స్ లాగా కొట్టుకోండి ఆ బాక్స్ కొట్టాక ఎక్స్ట్రా పీస్ అటు ఇటు ఎక్స్ట్రా వేస్టేజ్ ఉంది కదా అది కట్ చేసుకుందాం లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అందుకే నేను కట్ చేశాను ఇప్పుడు మనకి ఆ లోపల ఉన్న పీస్ వచ్చి మనకి హ్యాండ్కి ఎంత అయితే సరిపోతుందో అంత పొడవే ఉంది అంత వెడల్పే ఉంది అయితే మనం స్టార్టింగ్లో ఫైవ్ పెట్టాం కదా ఎండింగ్లో ఫైవ్ పెట్టాం కదా పైనకి వచ్చి ఒక త్రీ లెస్ వేసేయండి కిందకి రెండు ఇంచులు ఉండాలి పైన మూడు ఇంచులు కొట్టేసేయండి అలా కొట్టేస్తే మనకి వేస్టేజ్ మొత్తం పోతుంది ఇక్కడ ఇటు సైడ్ మార్క్ వచ్చి నేను టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఎందుకంటే అది మనకి ఖర్చు పాయింట్ ఖర్చు పాయింట్ సమానమే రావాలి కిందకొచ్చి ఈ సెంటర్లో లోతు తీసుకున్న మనకి ప్రాక్టీస్కి లోతు ఏం అవసరం లేదు కానీ ఒకవేళ కొత్త వాళ్ళు చూసేటప్పుడు ఈమె హ్యాండ్ పెట్టింది కానీ లోతు తీయలేదేంటి అని కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకోసమని నేను పెట్టాను అయితే హ్యాండ్ గురించి మాత్రం చాలా క్లారిటీ మన బ్లౌజుల్లో డ్రెస్సుల్లో ఇచ్చాను కాబట్టి హ్యాండ్ కటింగ్ విషయంలో నేను క్లారిటీ ఇవ్వట్లేదు ఓన్లీ డిజైన్స్కి మాత్రమే ఇస్తున్నా ఇప్పుడు వచ్చి మనం ఒక హ్యాండ్ తీసుకున్నాం కదా కింద వచ్చి నేను వన్ ఇంచుకి మార్క్ చేసుకుంటున్నా చూడండి పైన వచ్చి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నా ఆ విధంగా కొద్దిగా రౌండ్ వచ్చేటట్టు అలాగా మీరు మార్కింగ్ చేయండి నేను చూ చూపిస్తున్నా కదా వీడియోలో ఆ విధంగా మీరు మార్కింగ్ చేసుకోండి కట్ చేయండి కట్ చేసుకుంటే మనకేమంటే రెండు ఇలాగా వస్తున్నాయి కదా చూడండి రెండు పీసులు అలా వస్తాయి కదా వీటి మధ్యలో మనకి ఫిష్ వస్తుంది వీటిని ఫిష్ హ్యాండ్స్ అంటారు ఫిష్ హ్యాండ్స్ అయితే చాలా రకాలుగా మనము చేయవచ్చు అందులో ఇది ఒక రకం అని చెప్పాలి ఈ డిజైన్ చాలా అందంగా ఉంటుంది ఇంకొక క్లాత్ను మనం తీసుకొని అలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మన హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత పెట్టుకుందాం అంత కొద్దిగా ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు చూడండి మనం అలా క్రాస్గా అలా తీసుకుంటూ అలా చేసుకుంటే సరిపోతుంది అంటే ఈ ఫిష్లు కూడా మనము ఎన్నో విధాలుగా మనము పెట్టచ్చు చూడండి మనకి కిందకి వెడల్పు ఎక్కువ కనిపించాలి పైకి వచ్చి చిన్నగా కనిపించండి మనకి డిస్ప్లే అయింది ఒక హాఫ్ ఇంచు లేదంటే ముప్పై ఇంచు అయి ఉండాలి పైన ఇప్పుడు మనం అది కిందకొచ్చి మనకి ఒక షేప్ వచ్చింది కదా ఇంకొక షేప్లో నేను ఇప్పుడు తీసుకుంటున్నా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు అదే పేపర్ని మనం తీసుకుంటూ పొడవు ఆల్రెడీ అంటే కొద్దిగా ఎక్కువ ఉన్నా ఏం పర్లేదు వెడల్పు ఎక్కువ ఉన్నా పర్లేదు మనకి ఇక్కడ మార్కింగే మెయిన్ అనమాట చూడండి కిందకి అక్కడ ఇంతకుముందు డైమండ్ షేప్ తీసాను కదా ఇక్కడ వచ్చి కొద్దిగా రౌండ్ టైప్లో తీస్తున్నా ఈ విధంగా తీసాక ఓపెన్ చేసుకుందాం ఈ విధంగా మనకి ఆ క్లాత్ వచ్చింది దాన్ని కూడా ఆ విధంగా ఫిష్ లాగా పెట్టా అంటే మనకి డైమండ్ షేప్లో మనకి ఒక కోన్ లాగా ఇష్టం లేకపోతే అలా చేయొచ్చు ఇంకొకటి కూడా నేను ఇక్కడ కట్ చేస్తున్నా చూడండి చూడండి ఈ డిజైన్ వచ్చింది కదా ఇదొక డిజైను ఇదొక డిజైను ఇదొక డిజైన్ ఇందులో మూడు టైప్స్లో చూపించాను ఈ మూడు టైప్లు కూడా మనము యూజ్ చేయొచ్చు దీనికి అయితే ఇది క్లాత్లో కుట్టేటప్పుడు అయితే చాలా చాలా అట్ సైడ్ ఇటు సైడు మన బ్లౌజ్ కలర్ వస్తుంది మధ్యలో ఫిష్ వచ్చి మనకి శారీ కలర్ వస్తుంది దీనికి లేస్ వేయచ్చు స్టోన్ షైన్ వేయొచ్చు పైపింగ్ అయ్యచ్చు ఎన్నో విధాలుగా మనము డెకరేట్ చేయవచ్చు ఈ డిజైన్ కుట్టే పద్ధతి కూడా మనము బ్లౌజ్లో ఎలా కుట్టాలి ఏంటి అనేది నేను చాలా చాలా క్లారిటీగా కొత్త వాళ్ళకి చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు నేను చూపిస్తాను వెయిట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఈ డిజైన్స్ చాలా ఎక్కువ వస్తాయి ఇప్పుడు వచ్చి నేను ఇంకొక హ్యాండ్ పీస్ తీసుకున్నా సేమ్ మెజర్ తీసుకున్నా పొడవు అవి తీసుకున్న వెడర్పు తొమ్మిది తీసుకున్నా అదే యాజ్టీజ్గా తీసుకున్నా చూడండి ఇక్కడ మనము కరెక్ట్గా రౌండ్ షేప్ ఉంది అంటే మనకి సెంటర్ ఉంది కదా సెంటర్కి కిందకి పైనకి నేను చిన్న కట్లు పెట్టుకున్నా కట్లు పెట్టుకున్నాక ఓపెన్ చేయండి ఓపెన్ చేసాక మనకి సెంటర్ పాయింట్ ఏముంటుందో దానికి మార్కింగ్ అయినా చేసుకోండి లేదంటే మనం కట్లు పెట్టడం కాబట్టి అదే మీకు అర్థమైపోతుంది చూసారా ఆ విధంగా చేసుకోండి చేసుకుంటే ఇటు నేను ఒక వన్ అండ్ హాఫ్కి నేను తీసాను అంటే ఫస్ట్ నేను ఇప్పుడు వన్ ఇంచ్కి తీసాను ఈ విధంగా మీరు కట్ చేసుకోవచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ కైనా మీరు కట్ చేసుకోవచ్చు టూ ఇంచ్కి కూడా మీరు కట్ చేసుకోవచ్చు మన ఎంత అంటే మనకి హ్యాండ్ ఎంత గ్యాప్ కావాలి అనే ఒక ఉద్దేశంతో మీరు ప్రాక్టీస్ అయ్యేటప్పుడు వన్ ఇంచ్కి ఒకసారి మార్కింగ్ చేయండి లేదంటే వన్ అండ్ హాఫ్కి టూ ఇంచెస్ కూడా మీరు మార్కింగ్ చేయండి అయితే ఇంకొక విషయం ఏంటంటే మనము కింద సెంటర్ పాయింట్ తర్వాత వన్ అండ్ హాఫ్కి చేస్తున్నాము ఆ టూ ఇంచుకి చేస్తున్నాము ఎన్ని ఇంచులకు చేస్తున్నాము మన పైన షోల్డర్ సెంటర్ పాయింట్ కూడా మనకి అంతే ఉండేటట్టు చూసుకోండి ఒక పీస్కి వచ్చి మనకి రౌండ్ వచ్చింది ఇంకొక పీస్ వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ది కాల్ వచ్చింది కదా ఆ కాల్ వచ్చింది లైట్గా మీరు కట్ చేయండి కట్ చేయడం వల్ల ఏమంటే మనకి ఈ విధంగా ఈ డిజైన్ వస్తుంది చూడండి ఒక ఫిష్ లాగా వస్తుంది మనకి అయితే ఇది ఇలా వదలవచ్చు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు మనం పైపింగ్ కూడా చేసుకోవచ్చు సరేనా ఇంకొక హ్యాండ్ డిజైన్ మనము చూసుకుందాం దాన్ని కూడా పైపింగ్ అవన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ హ్యాండ్ డిజైన్ మనం ఇప్పుడు చూసుకుందాం చూసుకుంటే మన కింద వచ్చి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుంటున్నా చూడండి మనకు సెంటర్ పాయింట్ ఉంది కదా సెంటర్ పాయింట్కి చిన్న కట్టలు పెట్టుకుంటున్నా దీనికి వచ్చి నేను రెండు పీసులు తీసుకుంటున్నా రెండు హ్యాండ్స్ దీనికి కూడా మనము ఫిష్ హ్యాండ్స్ అనే పిలుస్తాము అయితే ఈ హ్యాండ్కి వచ్చి ఎక్కువ క్లాత్ మనకి కావాలి చూడండి మనకి అక్కడ పైన టూ ఇంచెస్ అటు సైడ్ తీసుకున్న ఇటు సైడు టూ ఇంచెస్ తీసుకున్నా దీనికి అయితే మన కింద ఎంత వెడల్పు తీసుకుంటున్నామో పైన కూడా అంతే తీసుకోవాలి ఫుల్ ఆపోజిట్లో ఉండాలి ఇటు సైడ్ రైట్ సైడ్ తీసుకున్నామో పైన వచ్చి లెఫ్ట్ సైడ్ తీసుకున్నామో అది అబ్జర్వ్ చేయండి చేశాక మనకి చూడండి మార్కింగ్లోనే తెలిసిపోతుంది కదా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చే క్లాత్ చిన్నగా వస్తుంది రైట్ సైడ్ వచ్చే క్లాత్ పెద్దగా వస్తుంది అయితే మనకి ఈ డిజైన్కి వచ్చి మనకి ఎక్కువ క్లాత్ అవసరం అంటే మామూలుగా మనకి టూ హ్యాండ్స్ ఉంటే సరిపోతుంది కదా ఏ డిజైన్కైనా ఈ హ్యాండ్కి మాత్రం ఫోర్ హ్యాండ్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే టూ హ్యాండ్స్ కట్ చేస్తే మనకి ఒక్క హ్యాండే వస్తుంది కాబట్టి కొంత వేస్టేజ్ వెళ్ళిపోతుంది ఇప్పుడేమో మనం కట్లు పెట్టుకున్నాం కదా ఆ కట్టకి ఈ కట్టకి ఈ విధంగా మీరు చేయండి చేయడం వల్ల ఏమంటే మనకి చాలా బాగా వస్తుంది కాకపోతే మీకు ఏమంటే కొద్దిగా అక్కడ కట్ వచ్చి ఎక్కువైనట్టు ఉంటుంది కదా ఆ ఎక్కువైన దగ్గరే మనము ఇంకొక డిజైన్ని ఫిల్ చేయాలి ఎన్నో విధాలుగా మనము ఫిల్ చేయాలి ఒకటి మొగ్గలేసుకోవచ్చు లేదంటే ఇంక ఇందాక పెట్టాము చూడండి అలాంటి పీసుల్లో కొద్దిగా షార్ట్ కట్లు పెట్టవచ్చు మరి ఎక్కువ కాకుండా అలా కూడా పెట్టవచ్చు సింపుల్గా ఒక మొగ్గ పెట్టచ్చు మూడైనా పెట్టవచ్చు ఎన్నైనా మనకి ఇష్టం వచ్చిన మనము పెట్టుకోవచ్చు పెట్టుకొని స్టిచ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది లేదంటే హ్యాంగింగ్స్ కూడా ఈ డిజైన్కి వాడుకోవచ్చు అయితే ఈ డిజైన్ అందరికీ లుక్ ఉండదు కొంతమంది కంటే కొద్దిగా సన్నగుండేటోళ్ళకి న్యూ మ్యారేడ్ వాళ్ళకి చాలా బాగుంటుంది హౌస్ వైఫ్లు కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకైతే అంత లుక్ రాదు సరేనా ఈ డిజైన్ మాత్రము మ్యారేజ్ వాళ్ళ బ్లౌజులు అంటే మ్యారేజ్ అయిన అమ్మాయిల బ్లౌజులు కుడితే చాలా చాలా బాగుంటుంది ఇదే డిజైన్ పెట్టి మధ్యలో ఒక్క హ్యాంగింగ్ తీస్తే చాలు చాలా అందంగా ఉంటుంది ఈ డిజైన్ కూడా కాకపోతే మనం డ్రెస్సులకి ఇది ఎక్కువ యూజ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే డ్రెస్సుల్లో మనకి ఎక్కువ ఎక్కువ క్లాత్ మిగులుతుంది కాబట్టి కొద్దిగా ఫ్యాంట్ పీస్ క్లాత్ తర్వాత డ్రెస్ క్లాత్ ఇలా డబల్ తీసుకుని ఇందులో ఒక టూ హ్యాండ్స్ అందులో ఒక టూ హ్యాండ్స్ తీసుకుంటే మనకి ఫోర్ హ్యాండ్స్ వస్తాయి కాబట్టి ఆ ఫోర్ హ్యాండ్స్లో టూ హ్యాండ్స్ మనకి సెట్ అవుతాయి ఈ విధంగా కూడా మనము చేసుకోవచ్చు చూడండి ఇంకా దగ్గరకు పెడితేమో మనకి తక్కువ లోతు వస్తుంది కదా ఆ విధంగా కూడా మనము పెట్టుకోవచ్చు కాకపోతే ఖర్చుకు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇంకొక హ్యాండ్ డిజైన్ తీసుకున్న చూడండి తీసుకొని వెడల్పు వచ్చి వన్ ఇంచి పొడవి ఒక వన్ ఇంచ్ తీసుకుంటున్నాను పొడవు వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్న వెడల్పు వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని దానికి ఒక చిన్న రౌండ్ లా కరువులాగా తీసాను ఆ కరువునే కట్ చేస్తున్నాను కట్ చేయడం వల్ల కూడా ఈ విధంగా కూడా మనము పైపింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఇది ఒక ఫిష్ టైప్లో వస్తుంది దీనికి పైపింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇంకొక పేపర్ని మనం తీసుకుందాం ఇంకొక హ్యాండ్ డిజైన్ ఎలా చేయాలో చూసుకుందాం చూడండి నేను ఎక్కడ వన్ ఇంచ్కి లాస్ట్లో మార్కింగ్ చేస్తున్నా స్టార్టింగ్లో వచ్చి టూ అండ్ హాఫ్కి చేస్తున్నాను సరేనా మిడిల్లో కూడా నేను వన్ అండ్ హాఫ్ అలా తీసుకుంటున్నాను అంటే ఇక్కడ టూ అండ్ హాఫ్ నుండి ఆ వన్ అండ్ హాఫ్ నుండి వన్ ఇంచ్కి మనం ఈ విధంగా చేసుకోవాలి చేసుకుంటే కింద మనకి సాఫీగా ఉండొచ్చు ఇంకా వేరే టైప్ కూడా ఉండొచ్చు నేను చూపిస్తాను వీడియోలు చూడండి ఈ హ్యాండ్ డిజైన్ కూడా నేను మొన్న బ్లౌజులు చూపించేటప్పుడు ఈ హ్యాండ్ డిజైన్ నేను ఒక బ్లౌజ్కి వేసుకున్నా చాలా చాలా అందంగా ఉంది సరేనా ఈ విధంగా మనకి వస్తుంది అది అలా కూడా ఉండవచ్చు అంటే ఇది మనము మనకి హ్యాండ్ పీస్ ఉంటుంది కదా హ్యాండ్ పీస్ మీద ఇలా ఇంకొక కలర్లో మనము హ్యాండ్ డిజైన్ చేసుకుంటూ ఇంకొక కలర్లో మనము అలా స్టిచ్ చేసుకుంటే చాలా చాలా అందంగా ఉంటుంది అయితే మనం అయినా పెట్టచ్చు కిందకి అలా ఫిష్ కట్ కూడా పెట్టచ్చు అంటే పైన కూడా మనకి ఫిష్ కట్ లాగా కనిపిస్తుంది కదా కింద కూడా ఒక ఫిష్ కట్ కట్ చేస్తే చాలు చాలా చాలా అందంగా ఉంటుంది ఈ డిజైన్ ఎవరికైనా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక టూ డేస్ త్రీ డేస్ ప్రాక్టీస్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఓకేనా ఈ డిజైన్ ఇలా కింద కరువు తీసుకోవచ్చు పైన కూడా కరువు ఉంది కదా ఇది చాలా చాలా లుక్ ఉంటుంది ఒక లేస్ ఆ టైప్లో ఉంటుంది ఇప్పుడు నేను ఇంకొక హ్యాండ్ పీస్ తీసుకున్న హ్యాండ్ పీస్ తీసుకొని దీన్ని మనము ఎలా చేయాలి చూద్దాం చూడండి కిందకు ఒక రౌండ్ షేప్ తీసుకోండి కిందకు ఒక రౌండ్ షేప్ తీసుకుంటే మనకు చాలా చాలా అందంగా వస్తుంది కుట్టేటప్పుడు కింద నాడాస్లా పెట్టుకున్న చాలా అందంగా వస్తుంది లేదు అంటే మనము షోల్డర్ దగ్గర చూడండి నేను కట్ చేస్తున్నా కదా షోల్డర్ దగ్గర కూడా ఆ షేప్లో మీరు తీసుకోండి ఆ షేప్ ఎలా వచ్చిందనేది చూడండి ఈ విధంగా మనకి వస్తుంది అంటే మనం కిందైనా కట్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను కట్ చేసుకోలేదు పైన అయినా మనము చిన్న హోల్లాగా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకుంటే చాలా చాలా అందంగా మనకి కనిపిస్తుంది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి ఇదో మన షోల్డర్ దగ్గర వచ్చి చిన్న డిజైన్ వచ్చింది కదా ఇదే విధంగా మనము కింద కూడా మనము కట్ చేసుకోవచ్చు మన ఓనుగా నేను కొన్ని డిజైన్ చూపిస్తే చాలు మీరే ఓన్గా అన్నీ చేసుకోవచ్చు నేను ఇప్పుడు షోల్డర్ కింద కూడా నేను ఒక బాల్ లాగా మార్కింగ్ చేశాను కదా రౌండ్ ఆ విధంగా చేసుకోవచ్చు కింద కూడా చేసుకోవచ్చు ఫిష్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఎన్నో విధాలుగా మనము హ్యాండ్ డిజైన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక హ్యాండ్ తీసుకున్న అదే పొడవులు అదే వెడల్పులతో నేను ఇంకొక హ్యాండ్ తీసుకున్నా చూడండి ఈ డిజైన్కి నేను కిందకు వన్ ఇంచ్ క్లాత్ వదిలాను పైనికి ఒక వన్ ఇంచ్ వదిలాను మధ్యలో ఆ విధంగా నేను కరువు తీసుకుంటున్నా కరువు తీసుకోవడం వల్ల ఈ డిజైన్ కూడా చాలా చాలా లుక్ ఉంటుంది మధ్యలో పైపింగ్ వేయవచ్చు లేస్ ఏ ఏదైనా చేసుకోవచ్చు సరేనా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఇంకా మీకు క్లారిటీ ఇస్తాను నా వీడియోస్ని తప్పకుండా ఫాలో అవ్వండి అయితే మనకి కిందకి అలా సాఫీగా అయినా వదలవచ్చు లేదు అంటే అలా కరువు కూడా తీయచ్చు ఒక ఫిష్ హ్యాండ్స్ లాగా తీయవచ్చు చాలా చాలా అందంగా ఉంటుంది మనము ఈ డిజైన్ కట్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా కట్ చేస్తే చాలు ఎందుకంటే మనకు మధ్యలో ఒక హోల్ వస్తుంది కింద కట్ కూడా వస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మీరు కట్ చేస్తే చాలు అయితే బ్లౌజుల్లో మనం ఎలా కుట్టాలనే విషయాన్ని నేను క్లారిటీ ఇస్తాను డిజైన్స్ కూడా నేను కరెక్ట్గా చెప్తాను ఏ విధంగా ఏంటి ఎంత ఎక్స్ట్రా వదలాలి ఏంటి అనేది నేను ఇంత అంత కాదు చాలా క్లారిటీ ఇస్తాను మన వీడియోస్ని ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అది తొందరగా వస్తుంది నా వీడియోస్ని మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్